శ్రీలీల కంగారు పడుతోంది భయపడుతోంది అర్జెంటుగా తనకి హాలిడేస్ కావాలంటూ బ్రేక్ తీసుకుంటోంది ఇంతకీ ఏమైంది గుంటూరు కారం ఫ్లాప్తో శ్రీలీలకు మూడిందన్న కామెంట్లకు కారణమేంటి వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ స్టాంప్ పడడం కామన్ కానీ శ్రీలీల ఇప్పుడు సమాంతాల లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటోంది ఎందుకు టేక్ శ్రీలీల వన్ ఇయర్ బ్రేక్ తీసుకుంటోందా గుంటూరు కారం ట్రోలింగ్ ఎఫెక్ట్ తో తనకి వైరాగ్యం వచ్చిందా కేవలం ఒక్క పెద్ద సినిమా ఫ్లాప్ అవడంతోనే అంతా అయిపోయిందా నిజానికి శ్రీలీల లాంగ్ బ్రేక్ తీసుకోవడమే ఉత్తమం అంటున్నారు ఎందుకంటే ధమాకా హిట్ తర్వాత వరుసగా ఆఫర్లు రావడం దీంతో ఏడా పెడా సినిమాలు ఓకే చేస్తూ రోజుకు మూడు నాలుగు షిఫ్ట్లు షూటింగ్స్ తోనే గడిపింది ఈ హీరోయిన్ గుంటూరు కారంలో పూజా హెగ్డే సైడ్ చేశారు అనగానే అక్కడ శ్రీలీల చేరిపోయింది వెంకీ కుడుముల నితిన్ మూవీ నుంచి రష్మిక జంప్ అనగానే అక్కడ కూడా శ్రీలీల వాలిపోయింది ఎక్కడ ఏ హీరోయిన్ హ్యాండ్ ఇచ్చినా తనను తీయాల్సి వచ్చినా ఆల్టర్నేటివ్ గా శ్రీలీలను తీసుకుంటున్నారు తను అడగగానే డేట్లు ఇచ్చేస్తోంది డాన్స్ బాగా చేస్తుందనే కోణంలో తనని తీసుకుంటూ పోయారు తను కూడా చేసుకుంటూ పోయింది కానీ ఏమైంది భగవంత్ కేసరి హిట్ అవడంతో పాటు అందులో తప్ప మరే మూవీలో తన పాత్రకి విలువలేదు పాత్రల వల్ల తనకి పేరు ఏం రాలేదు ఇదే కంటిన్యూ అయితే తనకి పాతికేళ్లు నిండకుండానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సినంత బోర్ కొట్టే ఛాన్స్ ఉంది అందుకే కాస్త బ్రేక్ తీసుకుని కెరీర్ ని రీడిజైన్ చేసుకోవాలి అనుకుంటోంది సమంత అలానే బ్రేక్ తీసుకుంది కాకపోతే తన కారణం హెల్త్ ఇష్యూ కానీ శ్రీలీల మాత్రం ఇలా బ్రేక్ తీసుకుని తన ఆలోచన విధానం మార్చుకోవాలనుకుంటోంది మరి ఇలా చేస్తే ఫేట్ మారుతుందా అంటే ఛాన్స్ ఉంది కానీ ఈ లోపే వచ్చే ఆఫర్స్ ఆవిరైతే ఆ తర్వాత అవకాశాలు రాకపోతే ఈ నిర్ణయం కూడా బిడ్చుకుంటే ఛాన్స్ ఉంది కదా